సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో హైదరాబాద్ లోని సుమారు 3000 మంది నుంచి 1500 కోట్ల వరకు వసూలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సాహితీ ఇన్ఫ్రా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఆస్తులను అటాచ్ చేశారు సీసీఎస్ పోలీసులు. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో హైదరాబాద్ లోని సుమారు 3000 నుంచి 1500 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్ లో కేసు నమోదైంది. ఇప్పటి వరకు 200 కోట్ల ఆస్తులను పోలీసులు అటాచ్ చేశారు. గతంలో ఏపీలోనూ సాహితీ ఇన్ఫ్రా యజమాని బుద్దాటి లక్ష్మీనారాయణపై కేసులు నమోదయ్యాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫ్రీలాన్స్ ఆఫర్స్ పేరుతో చాలామంది అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ దివాలు తీసినటువంటి సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన దానిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కేసు దమో చేసుకొని దర్యాప్తు చేస్తారు. నిన్న సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి ఎండీ లక్ష్మీనారాయణ ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తుంది. మనం చూడవచ్చు, గతంలోనే ఫ్రీలాన్స్ ఆఫర్స్ పేరుతో దాదాపు 1000 మంది వద్ద నుంచి కూడా కోట్ల రూపాయలు ఇతను తీసుకోవడం జరిగింది. మరోవైపు ఆ డబ్బులు తీసుకొని వారికి ఎలాంటి గృహ నిర్మాణాలు కల్పించకుండా మోసానికి పాల్పడినటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ సీసీఎస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో దాదాపు 50 పైగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దాదాపు 200 కోట్ల మేరకు ఆస్తులను గతంలో అటాచ్ చేయడం జరిగింది. అయితే ఈ డబ్బులు మొత్తం కూడా తీసుకొని ఇతర మనీ లాండరింగ్ కోణంలో ఉల్లంఘన జరిగింది అన్నటువంటి నేపథ్యంలోనే గతంలో ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఈసీఐఆర్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని గతంలోనే ఈడీ అధికారులు సాహితీ ఇన్ఫ్రాపై సోదాలు చేశారు. మొత్తం మీద ఈరోజు నిన్న సాహితీ ఇన్ఫ్రా సంబంధించినటువంటి ఎండీ లక్ష్మీనారాయణ సైతం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్ తరలిస్తారా, మరి అతన్ని తరలించి ఎక్కడ విచారిస్తారనేది కూడా మరి కాసేపులోనే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే కదా. ప్రస్తుతం అయితే వేలాది మంది దగ్గర నుంచి ఫ్రీలాన్స్ ఆఫర్స్ పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నటువంటి సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి దానిపై బాధితులు ఇప్పటికే దాదాపు 1000 మంది బాధితులు గతంలో సీసీఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. చాలామంది డబ్బులు ఇప్పించాలి, తమ ఇంట్లో ఉన్నటువంటి నగలను ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులను సైతం అమ్మించి ఇందులో పెట్టుబడులు పెట్టాము, కానీ ఇతను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు, తమందరికీ న్యాయం జరిపించాలంటూ కూడా గతంలో చాలామంది బాధితులు గతంలో సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రాపై దాదాపు 50 కేసులు నమోదు కావడం జరిగింది. ఇందులో మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన పాల్పడి ఉంటారు, ఎందుకంటే డబ్బులు 1000 మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ ఈ డబ్బులు మొత్తం కూడా ఇతర కంపెనీలకు పెట్టారా, డైవర్ట్ చేశారా, ఎక్కడికి డబ్బులు తరలించారు, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా ఈడీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 2000 కోట్ల మేరకు ఇతను మోసానికి పాల్పడినట్టు కూడా ప్రస్తుతం గతంలో సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ 2000 కోట్ల రూపాయలు ఎక్కడికి దారి మళ్లించారు, వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పత్రధారులు ఎవరు అన్న కోణంలో ఈడీ అధికారులు ఇప్పటికే ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత నిన్న అతన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రం ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సీసీఎస్ పోలీసులు తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో హైకోర్టు గతంలో అతనిపై స్టే విధించింది, హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. తను ఇప్పుడు ఈడీ అధికారులు నమో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ అతన్ని కస్టడీలో తీసుకొని విచారించి ఈ బాధితులకు సంబంధించిన డబ్బుల విషయాలు కావచ్చు, మరోవైపు మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై కూడా ఈడీ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. జాన్సీ, అలాగే సునీల్, ప్రస్తుతం లక్ష్మీనారాయణపై ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారో ఇప్పటి వరకైనా ఏమైనా ఆధారాలు లభించాయా ఇతని నుంచి? ఎస్, సీసీఎస్ పోలీసులు గతంలోనే ఇతనిపై 420తో పాటు 506 అదేవిధంగా కొన్ని కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ఆధారంగా ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులకు సైతము కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ఇటీవల కాలంలో సాహితీ ఇన్ఫ్రాపై ఈడీ అధికారులు సోదాలు చేయడం, కొన్ని కీలక డాక్యుమెంట్స్, కొన్ని అది ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈడీ అధికారులు గతంలోనే కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. నిన్న అతన్ని అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు ప్రస్తుతం అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ తరలించి కస్టడీని తీసుకొని విచారించాలని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద సాహిత్రి ఇన్ఫ్రాపై ఇప్పటికే 50 కేసులు నమోదు కావడం జరిగింది. అతనిపై బాధితులు దాదాపు 1000 మంది బాధితులు ఫ్రీలాన్స్ ఆఫర్స్ పేరుతో భారీగా డబ్బులు అతని దగ్గర పెట్టుబడులు పెట్టారు, కానీ అతను గృహ నిర్మాణాలు సముదాయం కల్పించకుండా వారందరినీ కూడా మోసం చేసి బోర్డు తిప్పివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాధితులందరూ పోలీసులను ఆశ్రయించారు. ఇక మరోవైపు ఈ డబ్బులు మొత్తం కూడా బాధితుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు మొత్తం కూడా
మనీ లాండరింగ్ ఉల్లంఘనకు పాల్పడి ఉంటారనేటువంటి కోణంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. ప్రస్తుతం అటు సాయితీని ప్రసంబించిన ఎండి అటు లక్ష్మీనారాయణ మాత్రం పోలీసులు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఈరోజు అతన్ని జ్యుడిషియల్ డిమాండ్ తరలించి అతన్ని కస్టడీలో తీసుకొని విచారించాలని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. జాన్సన్ అలాగే సునీల్, మొత్తం 1500 కోట్ల వరకు అక్రమంగా వసూలు చేశారంటే పరిస్థితి అర్థమవుతోంది. మొత్తం ఎంతమంది బాధితులు ఫిర్యాదు ఇచ్చారు? అలాగే ఎన్ని రోజుల పాటు ఇతన్ని కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తోంది? ఎస్, ప్రస్తుతం చూడొచ్చు గతంలో సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై 50 కేసులు నమోదు కావడం జరిగింది. వేలాది మంది బాధితులు గతంలో సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. అక్కడ ధర్నా కూడా చేసిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. కానీ ఇతనికి సంబంధించి ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగడం, అది కూడా మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడినటువంటి అభియోగాలతోనే పిఎంఎల్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకొని గతంలోనే ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఇప్పుడు కొన్ని విలువైన డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత నిన్న ఈడీ అధికారు సాయితీ ఇన్ఫ్రా సంబంధించిన ఎండి లక్ష్మీనారాయణని అరెస్ట్ చేయండి. అతన్ని వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది బాధితులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. వేలాది మంది బాధితులు డబ్బులు ఫ్రీలాన్స్ పేరుతో భారీ ఆఫర్స్ పేరుతో వేలాది కోట్ల రూపాయలు డబ్బులు దండుకున్నటువంటి లక్ష్మీనారాయణను విచారించి తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో ఈడీ అధికారులు ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది. బాధితులకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే దాదాపు 200 కోట్ల మేరకు ఆస్తులను అటాచ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు మరి వీడి అతన ఆస్తులు కావచ్చు, ఇతను డబ్బులు కావచ్చు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై కూడా ఈడీ అధికారులు కూడా పూర్తిగా దృష్టి సారించే అవకాశం ఉంది. జాన్సీ రాణి, రైట్, థ్యాంక్ యూ సునీల్.